సెక్రటరీ జరిగారు ఇంత అద్భుతంగా ఈ సూర్యుడి ని రెనోవేట్ చేసి పరిసర పునరుద్ధరణ చేస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక మంచి సినిమా ఒక దాని ఆరోహించడంలో దాని అప్రిషియేట్ చేయడంలో ఒక ఉద్యమంగా తీసుకురావడంలో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 42 ఏళ్లుగా ఒక ఉద్యమ రూపంలోనే ప్రయత్నం చేస్తూ ఉంది దీని ముఖ్య ఆరోపణ కేవీ ప్రకాష్ రెడ్డి గారు వారు ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎలాగైతే మంచి సినిమా కోసం మన ఫిల్మ్ క్లబ్ పాటుపడతా ఉందో ఒక స్థలాన్ని కానీ ఒక ఆఫీసు కానీ ఒక రకమైన ప్రయోజనాలు కలిగి 1999లో క్లబ్ అప్పుడు 25 ఇయర్స్ అయింది 25 ఇయర్స్ సందర్భంగా 25 డేస్ ఫిలిం ఫెస్టివల్ చేద్దామని ప్లాన్ చేశాము సో అప్పుడే రమణాచారి గారు ఎఫ్డిసి ఎండిగా ఉన్నారు వాళ్ళు మాకు థియేటర్ హరిహర కళాభవన్ స్పాన్సర్ చేసి 25 డేస్ మేము ఇండియాలో ఎవరు చేయలేని పని మేము చేశాం 25 డేస్ ఫెస్టివల్ పబ్లిక్ డిమాండ్ మేము ఇంకో 5 రోజులు కూడా ఎక్స్టెండ్ చేసి మొత్తం 30 డేస్ చూపించాము ఎవ్రీ డే 5:15 ఒక షార్ట్ ఫిలము 6 o'clock ఫారిన్ మూవీ 8 o'clock ఇండియన్ మూవీ అట్లా ఒక దేవదాస్ ఫిలిం ఫెస్టివల్ చేశాము 6 దేవదాసులు వేశాము అక్కడ ఎవరు చేయలేని పని ఎంతో సహకారం సార్ థ్యాంక్స్ రమణాచారి గారు ఎమినెంట్ ఫిలిం డైరెక్టర్ రేణి నరసింహారావు గారు సభకు నమస్కారం దానికి మెంబర్స్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ హైదరాబాద్ ఫిలిం క్లబ్ ప్రకాష్ రెడ్డి గారు సినిమా మనిషి కాదు కానీ సినిమా అనే ఫ్యాషన్ మీద ఆయన ఒక క్లబ్ స్టార్ట్ చేసి కొన్ని కార్యక్రమాలు ఫారిన్ నుంచి సినిమాలు తెప్పించి ఫిల్మ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేసి అన్నీ చేయించడం అనేది నిజంగా కూడా అభినందించవలసినటువంటి విషయం నిజంగా కూడా ఎందుకంటే సినిమా పరిశ్రమలో మేము చేయవలసిన పని వారు చేస్తున్నారు కానీ సినిమా అంటే ప్రాణం భార్యాభర్తలకి భార్యాభర్తల మధ్య నేను ఎన్నో భార్యాభర్తల సినిమాలు తీశాను సార్ అందుకని భార్యాభర్తల గురించి చెప్తున్నాను భార్యాభర్తలకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఏకాభిప్రాయం ఉంటే ఆ సంసారం సవ్యంగా చక్కగా చాలా కలకాలం సాగుతుందని అలాగే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారికి వారి సహకారం సార్థ స్టూడియో వారి సహకారం తోడయ్యి ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇదే సారథ స్టూడియోలో మేము ఇంతకుముందు చూసినటువంటి థియేటర్కి ఈరోజు థియేటర్కి చాలా వ్యత్యాసం ఉందండి నమస్కారం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా ఎన్నికైన వాటిని అలానే అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఫెస్టివల్స్లో పాల్గొని అవార్డులు కానీ వాటిలో పార్టిసిపేషన్ చేసినటువంటి ఉత్తమ చిత్రాలని 3 సంవత్సరాల పాటు వాటి రైట్స్ తీసుకొని ప్రసారం చేస్తుంటాం ఈ ఫిల్మ్ క్లబ్ కూడా వస్తే ఆ చిత్రాలను మేము ఇచ్చి ఇక్కడ ప్రదర్శింప చేయడానికి అవకాశం కల్పిస్తుంది దూరదర్శన్ జాతీయ స్థాయిలో మా దగ్గర దాదాపు 74 చిత్రాలు ఉన్నాయి ఆ చిత్రాలని మీరు కనుక మాతోటి టైప్ పెట్టుకుంటే నెలకు కావచ్చు 15 రోజులు కావచ్చు ఒక ఫ్రీక్వెన్సీలో మనం ప్రదర్శింప చేయడానికి మేము ముందుకు వస్తాం మీరు కూడా మాకు తోడ్పాటును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లాంటి సంస్థల ద్వారా మంచి సినిమా ప్రదర్శన అయినప్పుడు వాటి గురించి తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది మీ సజెషన్ మేము స్వీకరిస్తున్నాం యూ ఆర్ రెడీ టు స్క్రీన్ ద ఫిలిమ్స్ మీరు ఎప్పుడు ఇచ్చినా సరే మేము ఫిలిమ్స్ స్క్రీన్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్ ఎందుకంటే మా ఉద్దేశం మంచి సినిమా చూపించడమే యూరోపియన్ కంట్రీస్ నుంచి 22 ఫిల్మ్స్ వస్తున్నాయండి 1 జూలై టు 10 జూలై 22 కంట్రీస్ 22 ఫిలిమ్స్ హైదరాబాద్ ఫిలిం క్లబ్ సారథి స్టూడియో జాయింట్గా స్క్రీన్ చేస్తున్నాము డైరెక్టర్ ఆఫ్ సారథి స్టూడియో అండ్ ఆల్సో అవర్ అడ్వైజర్ ఆఫ్ హైదరాబాద్ ఫిలిం క్లబ్ వీరావు గారిని మాట్లాడాలి అందరికీ నమస్కారం 1978లో నా ఫస్ట్ సినిమా ఫెస్టివల్ ఇక్కడే చూసున్నాను సినిమా గౌతమ్ ప్రసాద్ గారు అందరికీ అంతటి జీవితాన్ని ఇచ్చిన అందరూ తెలుసు మాకు కూడా దేవదాస్ వెంకయ్య డైరెక్షన్ నిజంగా మా ప్రకాష్ రెడ్డి గారు అయితే ఒంటరి పోరాటం చేస్తున్నారండి థ్యాంక్స్ చెప్పారు ప్రకాష్ రెడ్డి గారికి ఆయన ఇంకా ఓటులు చేసుకుని ఇదంతా చేస్తున్నారు కదా ఆయన అంటే నాకు అంత అభిమానం ఆయన ఇలాగే కంటిన్యూ చేయాలి భగవంతుడు ఇంకా ఆయన శక్తినిచ్చి ఎంతోమంది కొత్త దర్శకులకి కొత్త రచయితలకి ఆయన మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ గెస్ట్ ఆన్ ది డయర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్
We have created our website to be a catalyst between our club and members. This website is designed to provide information about our activities of past, present and future. In this website, we have also created permission to apply for membership by anyone who is interested to join the club. The executive committee is also planning to organize film appreciation workshops, short film competitions, involving eminent film personalities apart from mini film festivals. రెండేళ్ల హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ యొక్క వెబ్సైట్ని లాంచ్ చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యవర్గ వర్గానికి మా శుభాకాంక్షలు. భార్యాభర్తల్లాగా ఉండాలి అని చెప్పి అన్నారు సాగి స్టూడియోస్ ఉన్న హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, కానీ ఎవరు భార్య ఎవరు భర్త సినిమా రంగమే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ని ఎక్కువగా ఆదరించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం నేను సవినయంగా మనవి చేసుకుంటాను. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 42 ఏళ్లుగా ఫిల్మ్ సొసైటీ వాళ్ళని, ఫిల్మ్ యాక్టర్స్ ని, టెక్నీషియన్స్ ని అందరిని కూడా గౌరవించి సంతాయించి మీ యొక్క గురించి మేము ప్రదర్శింపజేస్తున్నాము. మీ అందరు రండి, తప్పకుండా పాల్గొండి, చాలా గొప్పగా దీన్ని విజయవంతం చేద్దామని ఆరాటపడినటువంటి ప్రకాష్ రెడ్డికి మనం ఒకవేళ చేయూతను అందిస్తే ఇంకా గొప్పగా చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రకాష్ రెడ్డికి ప్రకాష్ రెడ్డి యొక్క ఆరాటం వల్లనే కదా ఇవాళ 42 ఏళ్లుగా ఈ సంస్థ నడుస్తాం. ఆరాటం లేకపోతే సంస్థ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఒక 5 ఏళ్ళు చూస్తాము, 6 ఏళ్ళు చూస్తాము, కొన్నాళ్ళ పాటు ఉంటుంది, కొన్నేళ్ల పాటు ఉంటుంది. అందులో ఫిల్మ్ క్లబ్స్ లాంటివి, ఇది కొంతమందికి ఇది ఫ్యాషన్ అనుకుంటారు, కొంతమంది ఇది ఒక స్టైల్ అనుకుంటారు, కొంతమంది ఇది ఒక స్టాటస్ అనుకుంటారు, కొంతమంది ఇది అందులో ఫిల్మ్ క్లబ్ లో మెంబర్ అయితే ఎట్లాగైతే నిజా క్లబ్ లోనో లేకపోతే ఫిల్మ్ క్లబ్ లోనో అటువంటి వాటిల్లో ఫిల్మ్ క్లబ్ అంటే ఈ ఫిల్మ్ క్లబ్ కాదు, ఇక్కడ ఒకటి ఉంది జూబ్లీ హిల్స్ వ్యవసాయ దాని దగ్గర అలాంటి క్లబ్లో మెంబర్షిప్ 5 లక్షల్లో అది గొప్ప అనుకునేటువంటి పరిస్థితి అని చెప్పుకుంటారు. కానీ అవన్నిటికీ అతీతంగా ప్రకాష్ రెడ్డి, అల్లారి శ్రీధర్ ఇలాంటి వాళ్ళంతా కూడా కలిసి మనము మన యొక్క ఫిలిమ్స్ ని ఎక్కువగా ప్రదర్శింపజేసి ప్రజలకు చాలా చేరువవుదాము, మనము ఆనందిద్దాము, మనం ఆనందాన్ని కల్పింపజేద్దాము అని చెప్పి చేసేటువంటి ప్రయత్నంలో సారథి స్టూడియోస్ తో వారు కలిగినటువంటి సమర్థ సంబంధం ఇలాగే కొనసాగిస్తే మాత్రం కేవీ రావు గారు, ప్రకాష్ రెడ్డి గారు ది మే డూ వండర్స్ ఇన్ దట్ ఇయర్స్ టు కమ్. ఇది నా ఆశయం, నా ఆకాంక్ష, నా యొక్క అనుభూతి. ప్రభుత్వాన్ని తప్పకుండా అడుగుదాం. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు, ఒక పక్కన చంద్రబాబు గారు ఉన్నారు, మరో పక్కన చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఈ గమ్మతైనటువంటి విషయం ఏంటంటే ఈ తెలుగునాట చంద్రుడే ఉన్నాడు కాబట్టి సాత్వికమైనటువంటి భావమే ఉంటుంది, వెన్నెల్లే ఉంటుంది, మండుటెండ ఉండదు. వాళ్ళలో బహుశా వెన్నెల వస్తుందనేటువంటి అభిప్రాయంతో కావచ్చు, ప్రకృతి అంతా కూడా ఎండలు ఎక్కువగా కురిపిస్తూ ఉంది, ఏప్రిల్ నెలలోనే మేలో వచ్చేటువంటి ఎండలు వచ్చినాయి. కానీ వాళ్ళ మనసులను మనం దృష్టిలో పెట్టుకొని ఈనాటి హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఏళ్లుగా కృషి చేస్తున్నాయో వాటికి కావాల్సిన గుర్తింపుని, గౌరవాన్ని కలిగించేటువంటి రీతిలో ప్రయత్నం చేయాల్సిన బాధ్యత నిర్వాహకులకు ఉంది. నాలాంటి వాడిని నేను క్యాటలిస్ట్ గా ఉండడాని కోసం చెప్పని తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ని ఎక్కడైనా కానీ ఏర్పాటు చేయడం కోసం చెప్పని కావాలనుకున్నట్టయితే, సాంగ్లీ స్టూడియోస్ తో పాటు ఇంకా ఎక్కడైనా కావాలని చెప్పి అనుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా సహకారం ఉంటుందని చెప్పని మీకు మనవి చేసుకుంటూ సార్. Chief Guest Dr. K.V. Ramachari Garu for launching our website. We also thank our guests of honor, Sri Bhagavarapu Venkatrao Garu, Parachur Venkateswara Garu, Dalit Narasimharao Garu, K.V. Rao Garu. We thank all members and guests. We also thank press and electronic media. We also thank the management, staff of Sabri Studios for their support in conducting this function. I thank each and every individual who made this function such a